നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి ఒకరిపై మరొకరు పైచే సాధించేందుకు తెగ తంటాలు పడుతున్నాయి కాగా రాష్ట్రంలో వరుస విజయాలతో మాంచి దూకుడు మీద ఉన్న బీజేపీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టారు దళిత గిరిజన దండోర సభలతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ ట్రాక్లోకి తీసుకువచ్చాడు రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే సంకేతాలు ఇచ్చాడు దీంతో కమలనాథులు అప్రమత్తమయ్యారు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలో రేవంత్ సారథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సరికొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది అందుకే ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్న పాదయాత్ర స్టార్ట్ చేశాడు ఊరూరా తిరుగుతూ పార్టీకి మంచి మైలేజీ తెచ్చే పనిలో పడ్డాడు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి మొదలైన బండి పాదయాత్ర హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాల మీదుగా కొనసాగుతూ అక్టోబర్ రెండున హుజరాబాద్లో ముగియనుంది అయితే అదే రోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఇరవై అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు రాష్ట్ర బీజేపీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయంట ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తుందంట పాదయాత్ర విజయవంతానికి కృషి చేసిన వారిని గుర్తింపుగా ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించాలని బండి సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది పాదయాత్ర సాగిన జిల్లాల్లోని ఇరవై అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్న అయితే హైకమాండ్ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది అయితే బీజేపీ సరికొత్త ప్లాన్ పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇరవై స్థానాల్లో ముందే అభ్యర్థులను ప్రకటిస్తే అసలుకే ఎసరు వస్తుందని టికెట్ రాని నేతలంతా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతారని కాషాయ నేతలు ఆందోళన చెందుతున్నారట మొత్తంగా ఇరవై స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపేందుకు బండి సంజయ్ రెడీ అవుతున్నారట మరి బండి ముందస్తు ప్లాన్ వర్కౌట్ అవుతుందా అసలుకే ఎసరు పడుతుందా అనేది చూడాలి